నా పేరు మహేష్ అండి. సెలూన్ ఓపెన్ విష్ణు మంచి గారు, వీరేనిక మేడం గారు వచ్చారండి. ఇక్కడ సెలూన్ పెట్టడానికి నాకు ఇష్టం ఉండి నేను సార్కి చెప్పాను. గత 5 సంవత్సరం సార్ దగ్గర పర్సనల్ ఎసిస్టెంట్గా చేస్తున్నాను. సారు సెలూన్ పెట్టాలి అంటే తను చెప్పారు సమయం ఉంది సెలూన్ పెట్టడానికి, టైం వచ్చి నేను చెప్తాను ఎప్పుడు ఏంటి అనేది. దానికి ముందు మనం అప్డేట్ అవ్వాలి మార్క్ అంటే ఎయిర్షెల్స్కి ఏమేమి స్కిల్స్ ఉండాలి ఏంటివన్నీ అప్డేట్ అవ్వాలని చెప్పేసి దుబాయ్, న్యూజిలాండ్ అండ్ యూరోప్లో ట్రైనింగ్ ఇప్పించారు. 3 మంత్స్ ఒక ట్రైనింగ్ వచ్చి 3 మంత్స్ ఉంటుంది. 3 కంట్రీస్ ట్రైనింగ్ ఇప్పించారు. దాని తర్వాత కన్నప్ప మూవీకి అవుట్లుక్ కోసం చేసి సార్కి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కన్నప్ప మూవీ మొత్తం చేశాను. దాన్ని బట్టి సార్ అన్నారు సెలూన్ పెట్టుకో. డిఫరెన్స్ అంటే అకార్డింగ్ టు ఫేస్ టెక్స్చర్ బట్టి హెయిర్ స్టైల్స్ ఉంటుంది. డిఫరెంట్ అంటే ప్రత్యేకంగా పేర్లు చాలా ఉంటాయి, కానీ ఫేస్ టెక్స్చర్ బట్టి మనము హెయిర్ స్టైల్ని సజెస్ట్ చేస్తాం. ఇక్కడున్న ప్రత్యేక కంటే ఇక్కడ ఇన్సెన్స్ హెయిర్ కట్స్, కలరింగ్, ట్రీట్మెంట్స్, ఐ మీన్ నెయిల్ ఎక్స్టెన్షన్స్, ల్యాషెస్ అన్ని ట్రీట్మెంట్స్ చేస్తాము. మ్యాక్సిమం ఇన్సెలూన్ ఏం జరుగుతుంది ఓకే. ప్రైస్ అనేది స్టార్టింగ్ హెయిర్ కట్ 300 ఉంటుంది. 300 నుంచి 2000 వరకు ఉంది హెయిర్ కట్. జనరల్గా సెలూన్ ఓపెనింగ్స్ కానీ ఏ ఓపెనింగ్స్ కానీ రావడానికి నాకు చాలా మొహమాటం, కానీ మహేష్ నా స్టైలిస్ట్, నా పర్సనల్ స్టైలిస్ట్, చాలా టాలెంటెడ్ మనిషి. నేను ఒక 5 సంవత్సరాల ముందు నాకు పర్మనెంట్గా ఒక హెయిర్ స్టైలిస్ట్ కావాలి, షూటింగ్స్కి లేకపోతే ఈవెంట్స్కి కావాలి, పర్మనెంట్గా కావాలనుకున్నప్పుడు మహేష్ని ఎవరో నా దగ్గరకు పంపించడం జరిగింది. దాని తర్వాత మహేష్ని దుబాయ్లోను టాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ దుబాయ్లోను, దాని తర్వాత యూరోప్లోను, దాని న్యూజిలాండ్కి పంపించి ట్రైనింగ్ అయిన తర్వాత హీస్ ప్రూవ్ టు హీస్ ఫెంటాస్టిక్ స్టైలిస్ట్ అండ్ హెయిర్ కటర్. అండ్ ఈరోజు తను స్వయం కృషితో తను ఈరోజు ఒక సెలూన్ 2U అని ఓపెన్ చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ ప్రే ఆ పరమేశ్వరుడిని, బాబాని, ఆయన వాళ్ళ ఆశీస్సులంతా మహేష్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, ఆ లుక్ వన్స్ డిజైన్ అయిన తర్వాత మొత్తం సినిమా మొత్తం మహేషే ఆ స్టైలింగ్ చేసింది కన్నప్పకి. సో నేను నమ్మి ఇంత పెద్ద సినిమా అతని చేతుల్లో అతను స్టైలింగ్ చేశాడంటే, సో యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్. నాకే కాదు, అక్కడ చాలామంది నటీనటులకి మనం హెయిర్ పీసెస్ వాడాం. అంటే ఈ పౌరాణికం చిత్రం కాబట్టి ఆ హెయిర్ పీసెస్ వాడినప్పుడు దాన్ని స్టైలింగ్ చేసేదంత విగ్స్ అన్నీ కూడా మనకి హెయిర్ పీసెస్ బాంబే నుంచి వచ్చినప్పటికీను దాన్ని స్టైలింగ్ చేసి ఆ క్లిప్స్ అంతా చేసింది మహేష్. అంటే అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు అందరికీ, అంటే ఆ పెద్ద తారులందరికీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ స్టైలిస్ట్లు ఉంటారు. మిగతా వాళ్ళకి ఇప్పుడు శరత్ కుమార్ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ ఈయన దగ్గర స్టైలింగ్ చేశారు. ఫస్ట్ ఆ ఒక హెయిర్ పీస్ని స్టైల్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ స్టైలిస్టులు దాన్ని అమలు పరుస్తారు. సో నాన్నగారు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు, చాలా గ్రాండ్ సెలబ్రేషన్ కూడా చేశారు, ఎలా అనిపిస్తుంది? సి 50 ఇయర్స్ సెలబ్రేషన్ గ్రాండ్ ఈవెంట్ నెక్స్ట్ ఇయర్ నవంబర్లో ఉంటుంది, 2025 నవంబర్లో ఉంటుంది. అప్పుడు దాకా ప్రతి నెల ఒక ఈవెంట్ చేయబోతున్నాం. అది ఇప్పుడు డిసెంబర్లో వచ్చే ఈవెంట్ వచ్చి ప్రతిరోజు ఆయనకు నచ్చిన సీను, ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఆయన దాదాపు 600 చిత్రాలు నటించారు, ఈ 600 చిత్రాల్లో ఆయనకి నచ్చిన 31 సీన్లు రోజుకొకటి ఆయన డిస్ప్లే చేస్తూ ఉంటారు, అంటే ఆయన ట్వీట్ చేస్తుంటారు. సో ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఆయన 31 ఫేవరెట్ సీన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి. వాటిలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? నా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ అసెంబ్లీ రౌడీలో. చాలామంది పెద్దరాయుడు అంటారు, కానీ పెద్దరాయుడు కన్నా ముందు నాకు అసెంబ్లీ రౌడీలో భాష సీన్ ఒకటి, రెండోది రాయలసీమ రామన్న చౌదరిలో ఇది దేవుడు గురించి మాట్లాడతారు ఆయన, మొత్తం ఆ దేవుడిని ఎందుకు మొక్కాలి అనేది స్నేహం గురించి చెప్పేసి. దోస్ ఆర్ మై ఫేవరెట్ సీన్స్ ఆల్ టైమ్.
నల్లుడు గారు అలా చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు. బట్ యా ఏప్రిల్ 25th సమ్మర్లో మీకు మరి ఏ సినిమా పోటీకి రాదనుకుంటున్నారు? ఈ రోజు ప్రతి నిర్మాతతోనూ మాట్లాడి మేము అందరూ ఇంత భారీ బడ్జెట్ సినిమాలందరూ ఒకరొకరు మాట్లాడుకొని స్పేస్ ఇచ్చి చేయడం జరుగుతుంది. అలాగే చాలామందితో చర్చించి ఇనిషియల్గా ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సింది డిసెంబర్కి షిఫ్ట్ అవ్వడం ప్రొడ్యూసర్స్తో మాట్లాడి జరిగింది. ఇప్పుడు మాకు విఎఫ్ఎక్స్ ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను, నేర్చుకుంటున్నాను. అంత ఈజీగా అవ్వట్లేదు పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా. సో ఎందుకు డిసెంబర్లో రిలీజ్ చేయలేదని ఎవరు అడగరు. కాబట్టి ఒక మంచి చిత్రాన్ని కోసం జనాలకి అందించాలన్న ఉద్దేశంతో మేమందరం వెయిట్ చేసి ఏప్రిల్ అయితే కంఫర్టబుల్గా మేము అనుకున్న రీతిలో రిలీజ్ చేయగలమన్న ఉద్దేశంతో ఏప్రిల్ 25th. అది ఒరిజినల్గా మీకు త్వరలో తెలియబోతుంది. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఒకరే. సో ఆటోమేటిక్గా ఒక్క తెలుగులోనే కాదు మేము రిలీజ్ చేయాలనుకునేది, ఆల్ ఇండియా రిలీజ్ చేయాలి. సో అన్ని భాషలు ఇంపార్టెంటే మాకు. నాకు మేజర్ సీక్వెన్స్ ఒకటి ప్యారిస్లో జరుగుతుంది. ఆ సీక్వెన్స్ రావడానికి డిసెంబర్2 అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ లోకల్ యూనో స్టూడియోస్లోను అన్నపూర్ణ స్టూడియోస్లోను వీళ్ళందరితో వర్క్స్ జరుగుతున్నాయి. మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరగాలి. సో దాని గురించి టిక్ టాక్.